పోలింగ్ బూత్ లో కూడా ఓట్లు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. చండూరు మండలం ఇడుకుల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి సవంతి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు, కొద్దిసేపట్లో వినియోగించుకోనున్నారు. అదేవిధంగా నారాయణపురం మండలం లింగవరగూడలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ఇప్పటికే ఈ మన ప్రస్తుతం మునుగోడు జడ్పే హైస్కూల్లో ఉన్నాము. ఇక్కడ ఓటర్లు కూడా ఒకరొకరుగా వచ్చి ఓటర్లు కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి. మనతో మా ఇక్కడ ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేసినటువంటి స్వతంత్ర అభ్యర్థి పాల్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఓటింగ్ పర్లి సరళ పరిస్థితున్నారు. చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? నడుచుకుంటూ మాట్లాడతారండి. ఏముంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడైతే ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయండి. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ది ఎలక్షన్ కమిషన్, చాలా కష్టపడుతున్నాను. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే, మీ ఛానల్లో నేను చూశాను, ఏంటి ఈ అవినీతి? చీఫ్ ఎలక్షన్ కమిషన్కి నేను కంప్లైంట్ చేశాను, సిఇఓ గారికి ఆర్ఓ గారికి కంప్లైంట్ చేశాను. డైరెక్ట్గా ఓటర్స్కు డబ్బులు ఇస్తుంది చూస్తున్నాం మనం టీవీలో. 30,000 ఇస్తానని 3,000 ఎందుకని ఒక ఆవిడ తిరిగిచ్చాడు టీఆర్ఎస్ వాళ్ళకి తులం బంగారం ఏదని. నా ఈ రోల్ గోల్డ్ అండి, 200 రూపాయలు ఎవరో గిఫ్ట్ ఇచ్చినాయి. సో నేను అన్నది ఏంటంటే, ఇలాంటి ఓటర్స్తో ఇంత గుండాయిజం చేసి ప్రలోభాలు పెట్టడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు, నేను రాజగోపాల్ రెడ్డి కంప్లైంట్ చేస్తే ఎస్పీ రాజేశ్వరి షీ వోంట్ టేక్ కంప్లైంట్. అందుకని నేను వార్నింగ్ ఇచ్చా, ఐ విల్ నాట్ స్పేర్ ఎనీబడి. ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారని భావిస్తున్నారు ఈ ఎన్నికల్లో? మార్పు కోరుకుంటున్నారు ప్రజలు, మార్పు రావాలి. ఈ 30,000 3,000 కాంగ్రెస్ వాళ్ళు 15,000 డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓటేయకండి, మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. మార్పు కోరుకోండి, అభివృద్ధి కోరుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. 199 మైక్రో అబ్జర్వర్తో పాటు క్విక్ రియాక్షన్ టీమ్తో పాటు స్పెషల్ సర్వేలెన్స్ స్టాటిస్టిక్ టీమ్తో పాటు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకైతే జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం